ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్న వాడికి మనసే లేకపోయేనన్నా, ప్రతిరోజు ఇలా ఆకలితో చస్తూ బ్రతుకుతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. మనం వాళ్ళ కోసం ఎంతవరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం? ఈరోజు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, మనం ఏ ఫంక్షన్ అయినా హోటల్లో అయినా తినే పదార్థాలని మిగిలించి పడేయకండి. ఎందుకంటే మనం మిగిలించే ప్రతి మెతుకు ఆకలితో చస్తూ ఉన్న వాళ్ళకి ఊపిరితో సమానం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చినందుకు. సదా గారు, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దాట్, అంటే ఎప్పుడైనా సరే ఈట్ వాట్ యూ టేక్ అండ్ టేక్ వాట్ యూ క్యాన్ ఈట్. యు నో యూ ఆర్డర్ ఎవ్రీథింగ్ అండ్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ జస్ట్ గోన్ గో ఇన్ ద డస్ట్ బిన్, విచ్ ఇస్ సో అన్ఫార్చునేట్. ఎవరు కొరియోగ్రాఫర్? ప్రశాంత్. Where's the other guy? Sampath. వాళ్ళే ఆ ప్లేస్ లో ఉన్నట్టు చేశారు కదా, దానివల్ల అది టచ్ అయింది. గ్రేట్ గైజ్, ఆల్ త్రీ ఆఫ్ యూ, వాట్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇట్ వాజ్. హ్యాట్స్ ఆఫ్ గైజ్, హ్యాట్స్ ఆఫ్. దీనికి డెఫినెట్ గా వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. శేఖర్ మాస్టర్, మామూలుగా అండి మనం ఆనందం వస్తే చేసే డ్యాన్స్, హ్యాపీనెస్ తో చేసే డ్యాన్స్ ఒకటి ఉంటుంది, అంటే ఎమోషన్స్తో కూడుకున్నాడు. అది సాడ్గా ఉందనుకో అది వేరు, బాధగా ఉంటే అది వేరు. అంటే అది వీళ్ళు చేసింది ఎలా ఉందంటే నిజంగా ఆకలి ఉంటుంది అని, ఆకలిలో ఉండే బాధ మామూలుగా చేయలేదు. మాళవిక అరుస్తా అరుస్తా చేస్తుంది, అంటే ఆకలి పెయిన్ ఉంటుంది కదా, అది నిజంగా ఎలా ఉంటుందో తను చూపించిందండి డ్యాన్స్తో. హ్యాట్స్ ఆఫ్ మాళవిక.
తను ఫస్ట్ ఓపెనింగ్ ఇలా స్ట్రెచ్ చేశారు, స్ట్రెచ్ చేసి మళ్ళీ వీళ్ళు రోల్ చేస్తా వెళ్ళారు కదా మీ ముగ్గురు లెగ్ స్ట్రెచ్ చేసి, అది ఒక్కసారి చేయరా. పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం. మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్. సార్, మ్యామ్, నాకు ఒక కొంచెం చీజ్ మెన్షన్ చేయాలి. మై మామ్, హూ ఎవర్ కమ్స్ హోమ్, ఈవెన్ ఇఫ్ షీ ఫైన్స్ ఇన్ ద స్ట్రీట్, మామ్ విల్ ప్రిపేర్ ఫుడ్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ అండ్ సీ టు ద ఈట్ అండ్ గోస్ హ్యాపీలీ. షీ ఈజ్ సో మచ్. కెన్ వి హ్యావ్ హర్ ఆన్ స్టేజ్? యెస్ ష్యూర్. అమ్మా వా. ఈ ప్రొసెస్లో అంటే ఇప్పుడు మాల్విక చెప్పింది అమ్మాయి ఇలా చేస్తుంది, అమ్మాయి ఇలా చేసిన వల్ల ఆవిడ ఎంతమందిని అలా తయారు చేస్తుంది. ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు తినేసి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని చూస్తే వాళ్ళు చేస్తారు. సో ఇట్స్ లైక్ యునో పాసింగ్ దట్ థింగ్ ఆన్. అలాగే మీరు మీ అమ్మాయిని కూడా అది నేర్పిస్తున్నారు. సో నిజంగా ఇది ఒక చాలా ఇమోషనలీ హార్ట్ రెంచింగ్ ఒక పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ మై సెల్ఫ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్. ఈ ఆకలి అంటే ఏంటో అది ఇప్పుడు వెరీ రీసెంట్లీ వీ సా దట్ ఇన్ చెన్నై. చెన్నై ఫ్లడ్స్లో ఎంత ఉన్నా వెదర్ దేవర్ లివింగ్ ఇన్ బోట్ క్లబ్, విచ్ వాస్ ద రిచెస్ట్ ఏరియా ఇన్ చెన్నై, ద పూరర్ ఏరియాస్ ఇన్ చెన్నై, అందరికీ ఒకే ప్రాబ్లం. డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఉండొచ్చు, ఎక్కడ చూసినా నీళ్లు, దేర్ ఇస్ నో ఫుడ్ టు ఈట్. అండ్ వీ సా వెన్ వీ వేర్ అవుట్ దేర్ వాలంటీరింగ్, ఐ గెస్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్, ఇట్ వాస్ నాట్ ఓన్లీ అబౌట్ ఈ కాంపిటీషన్ మాత్రం కాదు, దే ఆల్సో ట్రై టు గివ్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఐ థింక్ మాస్టర్ గారు కూడా హీ డిడ్ నో వాట్ టు సే. ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ ద పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ బ్రిలియంట్, ఇట్ వాస్ రియలీ బ్రిలియంట్. డాన్స్ ఇస్ వన్ ఆర్ట్ ఫామ్ దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్, ఎందుకంటే డాన్స్ త్రూ ఒక ఎమోషన్ని కన్వే చేసేటప్పుడు ఆ ఎమోషన్ని డాన్స్ హైటెన్ చేస్తుంది, చాలా డ్రమాటిక్గా ప్రెజెంట్ చేస్తుంది. అండ్ దాన్ని ఎంత బ్యూటిఫుల్గా యూజ్ చేసుకున్నాను అంటే స్టన్ అయిపోయాం అందరూ. మీ బాధ చూశాను, మీ ప్లైట్ని చూశాను, నాకు అందువల్ల ఏదేదో గుర్తుకొచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ఐ కాంట్ గివ్ యూ బెటర్ కాంప్లిమెంట్. సో హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ మెసేజ్ యాక్చువల్లీ అభినవ్. అమ్మ మీరు చేస్తుంది కూడా చాలా అద్భుతమైన కార్యం. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ ఇట్ అండ్ ఇలాగే చాలామందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్.